ఈరోజు మీకోసం ఇంకో కథను తీసుకుని వచ్చాను నేను ఈ కథ పేరు రహస్యం రహస్యం ఏంటంటే మనం సక్సెస్ సాధించడానికి ఏంటో రహస్యం చెప్పే కథ ఒక ఊర్లో తండ్రి కొడుకులు ఇద్దరు ఉండేవారు ఆ తండ్రి బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ ఉండేవాడు అనమాట తన విద్యనే తన కొడుక్కి కూడా నేర్పాడు వాళ్ళు పండగల సమయంలోనూ అప్పుడు కూడా రకరకాల విగ్రహాలు చేసి అమ్ముకుంటూ ఉండేవారు అమ్ముకుంటూ ఉంటుంటే తండ్రికి తను చే తను చేసిన విగ్రహాలకి మూడు రూపాయలు ఐదు రూపాయలు అలా వస్తూ ఉండేది కానీ కొడుకు చూసి చేసిన విగ్రహాలకి కనీసం ఒక అర్ధ రూపాయి కూడా వస్తూ ఉండేది కాదనమాట ఇది చూసి కొడుకు తండ్రిని అడుగుతూ ఉంటే తండ్రి చక్కగా కొడుకు ఇంకా మంచిగా విగ్రహాలు చేయడంలో మెడుకోలు నేర్పుతూ ఉంటే కొడుకు కూడా జాగ్రత్తగా వింటూ నేర్చుకుంటూ ఆ కళలో నైపుణ్యాన్ని సంపాదించడం మొదలు పెట్టాడు అలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి ఏమైందంటే తండ్రి చేసిన దానికన్నా కూడా కొడుక్కి నెమ్మదిగా ఎక్కువ డబ్బులు రావడం అన్నమాట అది చూసి సంతోషిస్తూ కూడా తండ్రి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొడుకు చేసిన విగ్రహాల్లో లోటుపాట్లు మళ్ళీ వివరిస్తూ ఉండేవాడు కొడుకు కూడా అలాగే విసుక్కోకుండా చక్కగా మళ్ళీ వింటూ తండ్రి చెప్పినవన్నీ వింటూనూ ఆ లోటుపాట్లు సవరించుకుంటూ ఉండేవాడు అలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి ఏమైందంటే తండ్రి కన్నా కూడా తండ్రికి తండ్రి చేసిన విగ్రహానికి అదే మూడు రూపాయలు ఐదు రూపాయలు వస్తున్న కొడుకు చేసే విగ్రహాలకి దానికి రెట్టింపు ధర పలకడం మొదలైందనమాట తండ్రి చేసే విగ్రహం కన్నా కూడా కొడుకు చేసే విగ్రహం ధర రెట్టింపు పలకడం మొదలైంది అయినా సరే తండ్రి సంతోషిస్తూ ఉన్నా సరే లోపల కొడుకుతోటి బాగుందిరా అంటూ ఉండేవాడు అయినా సరే మళ్ళీ విగ్రహాలు తయారు చేసే టైంలోనూ ఇంకా ఏవో చెప్తూ ఉండేవాడు అనమాట నువ్వు ఆ రంగు ఇంకోటి వేస్తే బాగుండేదనో లేకపోతే ఇంకా అందంగా చేయాలనో ఇంకా దానికి పైన మెరుగులు ఇంకా బాగా పెట్టాలనో ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడు అనమాట అది విని 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 ఒక ఒకరోజు ఒళ్ళు మండిపోయి తండ్రిని దెబ్బలాడాడు అనమాట ఏమిటది నువ్వు నీకన్నా కూడా నేను రెట్టింపు సంపాదిస్తున్నాను ఒక్కొక్క విగ్రహానికి అయినా సరే నీకు తృప్తి లేదా ఇంకా కూడా రోజు నా బొమ్మల్లో లోపాలే వెతుకుతున్నావు నువ్వు ఒక్కసారి కూడా మెచ్చుకోవటం లేదే ఇంకా లోపాలు వెతుకుతున్నావు ఏమనుకుంటున్నావు ఇంకా ఏం కావాలి నా నీకు నాకు విసుగెత్తిపోతోంది నీకు నేను తృప్తిపరచలేకపోతున్నాను నిన్ను అన్నాడు కొడుకు తండ్రితోటి అప్పుడు తండ్రి అన్నాడు నాయన నేను కూడా నీ వయసులో ఉండగా నన్ను మించిన కళాకారుడు లేడు అనుకునేవాడిని నా కళా నైపుణ్యాన్ని ఇంక పెంచుకోవడం మానేసి అక్కడతోటి తృప్తిపడిపోయాను అలాగే ఉండిపోయాను చూస్తున్నావు కదా ఇప్పటికి కూడా నాకు ఆ మూడు రూపాయలు ఆ ఐదు రూపాయలే వస్తున్నాయి నా విగ్రహానికి అంతేగాని అంతకమించి ఎక్కువ రావటం లేదు అదే నువ్వు చూడు ఇప్పుడే నువ్వు పది రూపాయలు సంపాదిస్తున్నావు కానీ నువ్వు ఇక్కడ ఇక్కడతోటి ఆగిపోకూడదనే నేను నీకు రోజు ఆ లోటుపాట్లు ఇంకా ఏదో లోటుపాట్లు Na నీ పనితనంలో నీ నైపుణ్యంలో ఇంకా ఏదో లోటు ఉందని నేను చెప్తున్న బట్టి నువ్వు కూడా జాగ్రత్తగా వింటూ ఇంతకాలం నేర్చుకుంటూ నీ కళకి మెరుగులు పెట్టుకుంటున్నావు నాయన ఇది నిరంతరం అభ్యాసం చెయ్యాలి ఇది ఆగిపోకూడదు కళా కళా అభ్యాసం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అప్పుడే మనం ఇంకా ఇంకా పైన ఎత్తులకి ఎదగలుగుతాము నాకు ఈ రహస్యం తెలుసుకునేసరికి నడివయసు వచ్చేసింది అందుకని ఆ రహస్యాన్ని నేను ఇప్పటికీ అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు నాలాగా బాధపడిపో పోకూడదు ఇక్కడే ఉండిపోకూడదు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అని నేను నీకు రోజు కూడా నీ కళలోనూ నువ్వు చేస్తున్న పనిలోనూ లోటుపాట్లు ఎత్తే చూపిస్తున్నాను అంతేగాని నువ్వంటే నాకు ప్రేమ లేక కాదు నాయన ఇది మనం సక్సెస్ కంటే మనం ఇంకా పై ఎత్తికి ఎదగడానికి రహస్యం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా నిరంతర సాధన చేస్తూ ఉంటేనే మనం ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకి చేరగలుగుతామని చెప్పే కథ ఇది మీకోసం ఈరోజు తీసుకొచ్చాను